మీది అల్లు అర్జున్ది హిట్ పేరు. ఇప్పుడు అర్హ అల్లు అర్జున్ కూతురు అర్హ చేసింది కదా, సో షూటింగ్ టైంలో స్వీట్ మెమరీస్ లాంటి ఎట్లా అయినా జరిగినాయా వాళ్ళ డాడీ చెప్పిన విషయాల గురించి? అర్హతో సదా ఎలా ఉన్నారు మీరు? మీరు సినిమా చూడబోతున్నారు అండ్ ఐ బిలీవ్ దాట్ అర్హ స్క్రీన్ మీద వచ్చేటప్పుడు లైక్ షీ యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ అ బిగ్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్ ఎవ్రీ టైమ్ షీ కమ్స్ ఆన్ స్క్రీన్. సమంత గారు నమస్కారం అండి. మాకు కూడా కొన్ని స్ప్లిట్ చేసి అడిగితే బాగుంటుంది. డెఫినెట్ గా అడుగుతానండి, డెఫినెట్ గా అడుగుతాను. తర్వాత సమంత గారికి వెళ్ళండి, మేము ఉన్నాము ఇక్కడ డైరెక్టర్ గారిని. మీరు సమంత గారిని మధ్యలో కూర్చోబెట్టింది ఇంపార్టెన్స్ కదా. నేను సమంత ఇది సమంత గారు ఇది ఒక స్ట్రైట్ హిందీ సినిమానా? మూర్తి గారు సమంతకి ఏం చెప్తున్నా కొంచెం మేము షేర్ చేసుకుంటాము ఫీల్ అవ్వకని చెప్తున్నాను. అది ఓకే సార్, వెరీ గుడ్. ఇది సమంత గారు ఇది స్ట్రైట్ హిందీ సినిమానా స్ట్రైట్ తెలుగు సినిమానా? స్ట్రైట్ తెలుగు సినిమా అయినప్పుడు సమంత గారు హిందీ పబ్లిసిటీ మీద పెట్టినంత దృష్టి తెలుగు మీద ఎందుకు పెట్టట్లేదు? ప్రొడ్యూసర్ గా నేను ఏది డిజైన్ చేస్తే వాళ్ళు అక్కడికి వస్తున్నారు ప్రమోషన్ చేస్తున్నారు. సో తెలుగులో కూడా చెయ్యట్లేదు అనేది కరెక్ట్ కాదు. లాస్ట్ 3 డేస్ నుంచి మొత్తం తెలుగు మీదే ఉన్నాము. సరే, కానీ ఆల్సో నేను బ్రేక్ తీసుకున్నాను, చాలా రోజులు బ్రేక్ తీసుకున్నాను. సో నాకు కమిట్మెంట్స్ ఉన్నాయి, ఖుషీది సిటడల్ది. సో నేను అప్పుడు ముంబై ప్రమోషన్స్ చేసేటప్పుడు నేను సిటడల్ షూటింగ్లో ఉన్నాను, కొచ్చి ప్రమోషన్స్ చేసేటప్పుడు నేను ఖుషీ షూటింగ్లో ఉన్నాను. అందుకే నేను బోత్ పొద్దున కొచ్చిలో ప్రెస్ మీట్ చేసి ఖుషీ నైట్ షూటింగ్ చేశాను. సిటడల్ నైట్ షూటింగ్ చేసేటప్పుడు పొద్దున్న ముంబై ప్రమోషన్స్ చేశాను. సో అందుకే అలా చేశాను. ఇలా ఫస్ట్ ఇక్కడ చేయాలి అక్కడ చేయాలి అని ఉద్దేశం కాదు. ముందు ప్రొడ్యూసర్ గా మాకు ఎక్కువ డబ్బు వచ్చేది తెలుగు స్టేట్. అదే నేను కూడా అదే అడుగుతున్నా, ఇంపార్టెంట్ ఇక్కడ చెయ్యాలి కదా. చెయ్యాలంటే అదే తన ప్రాబ్లం ఏంటి, ఖుషీలో కొచ్చిలో ఉంది. సో అప్పుడు టక్మన్ కొచ్చిలోనే ప్లాన్ చేసాం. 3D ట్రైలర్ బాంబేలో ఉంది, బాంబేకి మేము వెళ్ళి బాంబేలో చేసాం. సో ఈ లాస్ట్ 5-6 డేస్ మొత్తం తెలుగు స్టేట్స్ మీద కాన్సెంట్రేట్.